విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న చుక్కా రామయ్యను పరామర్శించారు సీఎం. కా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న చుక్కా రామయ్యను పరామర్శించారు తెలంగాణ సీఎం. కా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని రామయ్యకు సీఎం ఆహ్వానించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యానగర్ లో ఉన్నటువంటి చుక్కా రామయ్య నివాసానికి రావడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి వామపక్షవాది ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి చుక్కా రామయ్య అనారోగ్య రీత్యా ఇటీవల కాలంలో అస్వస్థతకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనను పరామర్శించి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకి రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పోయి ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిసి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా చుక్కా రామయ్యకు ఘనంగా ప్రభుత్వం తరఫున సన్మానం కూడా చేశాడు రేవంత్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా చిన్న చిన్న అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. రేపు అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు పరిణామాలపైన కూడా ఆయనతో చర్చించారు. ఆయన శాల్వా కప్పి సన్మానించారు. రేవంత్ రెడ్డితో పాటు వేమ నరేంద్ర రెడ్డి ప్రభుత్వం అడ్వైజర్, అలాగే ఎమ్మెల్సీ మహేష్ గౌడు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో మొత్తానికి రేపు జరగబోయేటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకి చుక్కా రామయ్యను కూడా మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సహాయం కావాలంటే ప్రభుత్వం నుంచి తాము చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాజు.